हरे कृष्ण हेलो, नाना। हरे कृष्ण, नमस्ते गुरु गारु। हाँ, नमस्ते नाना। गणेश चप्पन नाना ना पर गणेश ना बावनन्नी नाना नाना मेरे लाना। बावन नाना। हरे कृष्ण नाना। ये చిన్న అబ్జర్వేషన్ మీతో పంచుకుందామని చెప్పి నేను ట్రై చేశానన్నమాట. నానా నానా చెప్పండి నానా। అంటే నేను చాలా మందితో మాట్లాడతాం, లేకపోతే అబ్జర్వ్ చేయడం చేస్తున్నప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఒకటి నాకు అనిపించింది. ఇప్పుడు ఒక దొంగోడు అన్నాడు అనుకోండి, వాడిని అందరూ దొంగ అంటాం. అందరూ దొంగలు అయిపోతే వాడిని దొంగ అనేవాడు ఉండడుగా. మీరు వీళ్ళ మనసులో ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు అందులో దూకిన తర్వాత, అదే మీ భాషలో చెప్పాలంటే జంప్ అయిన తర్వాత, ఈజీ వెరీ గుడ్, జంప్ అయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్ గా ఒక తప్పు చేసామనే ఫీలింగ్ మనసులో ఉంటుందండి వాళ్ళకి, కానీ బయటపడలేరు, అంత ఈజీగా బయటపడలేరు. అంటే ఈగో అడ్డం అవుతుంది కదా సార్, ఈగో అడ్డం రావడం. నెక్స్ట్ కన్వర్ట్ అవ్వని వాళ్ళు వాళ్ళని కొంచెం చీప్ కాని జీడి జంప్ అయ్యాడు అనే పద్ధతిలో హిందువులు చూస్తారు డెఫినెట్ గా. అవును, ఆ ఫీలింగ్ మనసులో పెట్టుకొని వీళ్ళని కూడా జంప్ చేపించేస్తే ఈ మనం తప్పు చేసామన్న ఫీలింగ్ నుంచి బయటపడచ్చు అనేది కొంతమంది ఇంటెన్షనల్ గా అనిపించవచ్చు, అన్ఇంటెన్షనల్ గా కూడా ఈ ఫీలింగ్ తోటి వాళ్ళు వర్క్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. అనుమానం ఏం లేదు, చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. చెప్పండి. ఒక తెల్లని గోడ మీద ఒక మచ్చ పడింది నల్లగా. అవునా, బుద్ధిమంతుడు ఏం చేస్తారంటే, అయ్యో తెల్ల గోడ మీద డాట్ ఉంది, దరిద్రం అని ఆ డాట్ని ఎలా చెరపాలని చూస్తాడు. అవునండి. కానీ ఈ నీచులు ఏం చేస్తారంటే, మొత్తం నల్లగా చేసేదని బొగ్గు తెచ్చి తారు తెచ్చి నాశనం చేసేస్తారు. అదే ఇప్పుడు చేసేది, గోడ మొత్తం నలుపు చేస్తే ఇంక నలుపు కనపడదు. అది అది ఇక తెలుపే కనపడదు. నా ఈ నలుపులో ఈ నలుపు కూడా కలిసిపోయి గెలిపొచ్చేది అనుకుని అలుపు లేకుండా పనిచేస్తుంటారు ఈ పాపులు. అవునండి. అది మెయిన్ ఏంటంటే ఎవరికైనా కొంచెం హెల్త్ బాగోకపోయినా, నేను మొన్న ఒక విలేజ్ వెళ్ళాను మా రిలేటివ్స్ ని కలవడానికి, అక్కడికి ఒక ఆమె బిలో మిడిల్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, ఆమె వచ్చింది, ఆవిడ కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ అయ్యేవాళ్ళే దానికి ఒకటే రీజన్ ఏంటంటే, మా అమ్మాయిని డెంగ్యూ ఫీవర్ నుంచి కాపాడాడు. అయ్యయ్యో, మరి ఇప్పుడు కరోనా గురించి ఏం పీకుతున్నాడో, వేల మంది పోతున్నారు అమెరికాలో ఇటలీలో. మందు వేసావా, మందు వేయకుండా దేవుడికి మొక్కావా అని అడిగాను. మందు మందే మందు వేసాను అంది. ఓసారి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది అప్పుడు ఈ మందు వేయకు, మందు లేకుండా ట్రై చేయమని అయితేని తగ్గుద్దేమో చూద్దాం అన్నాను అనమాట. రిప్లై రిప్లై ఇంకే ఒక వేరేనా ఒకటి నాకు ఊరుకుంటారు. ఇంకేం మాట చెప్తాను, మీ పేరేమన్నారు? గణేష్. గణేష్ అండి. విచిత్రం ఏంటంటే, ఒక 5 నిమిషాల ముందు గణేష్తో మాట్లాడాను, ఆ పిల్లోడు రాజమండ్రి, మీరు కొవ్వూరు గణేష్, భలే భలే, ఇద్దరు గణేషులు ఇద్దరు గోదావరి. అయితే విషయం ఏంటంటే, వీళ్ళు మతం మార్చడానికి ప్రార్థన అంటారు కదా, మనం ఇప్పుడు సినిమాల కంటే టీవీల కంటే కామెడీ అంతా కూడా పాస్టర్ల దగ్గర చూడొచ్చు మనం. అంటే కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, చెవుల్లో చెవులు, ఇవన్నీ ఇచ్చేస్తుంటారు కదా. ఈ ఈ ఇది చేసే వాళ్ళందరికీ, ఈ కామెడీ చేసే వాళ్ళందరికీ చిన్న క్వశ్చన్ అడిగాను నేను. ఏంటది అంటే, కళ్ళజోడు లేకుండా ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నారు అని. ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద కమెడియన్ ఉన్నాడు, అతని పేరు వైజాగ్లో ఉంటాడు. ఆ కామెడియన్ అయితే అద్భుతమైన కామెడీ. అసలు మీరు చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు. ఏ కథ అంటే, ఒక అతను వేరే ఊరు నుంచి వచ్చి ఒక ఊరికి వచ్చి, నేను మీ ఊళ్ళో కొండను ఎత్తుతాను అంటాడు. 6 నెలలు నన్ను మేపండి అంటాడు. వాళ్ళు ఫుల్గా బస్తాలు కొద్దిగా పిస్తా పెట్టి మేపుతారు. మేపితే 6 నెలల తర్వాత ఇతను ఊరి చివరికి వెళ్ళి కొండ ఎత్తుతాడు కదా అని అందరు చూస్తే ఇతను ఏమంటాడు, అవునా వాళ్ళు ఎలాగా పెట్టేది లేదు, వీడు ఎలాగా మోసేది లేదు, అది జరగదు ఇది జరగదు, దీనికి 6 నెలలు ఫ్రీ దశంభాగం వచ్చేసింది తినేయాడు. అవునా, సేమ్ అదే కాన్సెప్ట్లో ఈ కమెడియన్ ఏమన్నాడంటే, వైజాగ్ కమెడియను, ప్రపంచ దేశాధిపతులారా, మీ మీ ప్రజలను ఒప్పించి నా దగ్గర రండి, ఈ కరోనాని నేను అంతం చేస్తాను అన్నాడు. ఇంకంటే ఎలాగ జరగదు కదా సార్, కొండ ఎత్తేది లేదు. వీడి దగ్గరికి దేశాధిపతి
వచ్చేది లేదు. ఇంకా అది కామెడీకి అంతు లేదు. అవునండి అవును. సో అలాగా ఇంకో కరోనా అంతం చేసే కమెడియన్ ఉన్నాడు కదా, అవునండి. మరి కమెడియన్ కళ్ళజోడు ఎందుకు లేకుండా, కళ్ళజోడు లేకుండా ఎందుకు చదవలేరు? చాలా వీడియోస్ లో మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మేము లేటెస్ట్గా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు కరోనాని తగ్గించగలిగేది మీ ఓడే కాబట్టి, కరోనాను పుట్టించింది కూడా మీ గాడే కాబట్టి, పాస్టర్లందరికీ, ఎందుకంటే నెలకు 5,000 తీసుకుంటున్నారు కాబట్టి దశంభాగాలు కాకుండా, పాస్టర్లందరికీ మా విజ్ఞప్తి, మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి కరోనా రోగులందరి దగ్గర పాస్టర్లనే పెట్టాలి, వాళ్ళు మాస్క్ లేకుండా ప్రేయర్ చేయాలి. ప్రభు అలా చేస్తే కొన్ని ఊళ్ళు ఊళ్ళు మతం మారడానికి రెడీగా ఉన్నారు. ఏంటి మా పిల్లోడు అంజుబాబు గారు అయితే, మా గురుగారు, మా ఫ్యామిలీ ఫ్యామిలీ మతం మారిపోతాం, మాస్కులు లేకుండా పాస్టర్లు కరోనా వ్యాధిగ్రస్తులకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి అన్నాడు. మరి మా డిమాండ్ విని కూడా మరి వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారో ఏంటో తెలదు. ఏ ఎందుకెవరు రిప్లై ఇస్తే సప్లై అయిపోతారు పరలోకానికి. ఎందుకంటే వీళ్ళ కామెడీ అంతా ఎంతవరకు, వీళ్ళ కామెడీ అంతా పెట్టు పెట్టు అరపెడి, వీళ్ళ కామెడీ అంతా ఓన్లీ అమాయకుల దగ్గర, అజ్ఞానుల దగ్గర. ఏంటంటే హెల్త్ బాగోనప్పుడు మీ దగ్గర ఫ్రీగా ప్రేయర్ చేస్తాము, నష్టం ఏమైనా చేయించుకోండి అని అంటారు. అవును, వీళ్ళ అమాయకులు ఏంటంటే మనకి ఖర్చు లేకుండా ప్రార్థన చేస్తున్నారు, నిజమైనేమో ఉపయోగపడతామో చేయించుకుంటారు ప్రార్థన. అవును, ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు రోగం ఎలా కదుగుతారు, రోగం వచ్చిన ప్రతి ఒళ్ళు చచ్చిపోరు కదండి. అవును, మందులేసుకుంటారు బతుకుతారు. బతికిన దగ్గర నుంచి ప్రతిదాన్ని కార్బోహైడ్రేట్ అనే బ్రెయిన్ వాష్ మొదలవుతుందండి ఆ క్షణం నుంచి. వీళ్ళకి ఇంకొక అంటే ఆ బ్రెయిన్ వాష్ తట్టుకోలేక చదువు లేకపోవడం కావచ్చు, లేకపోతే పేదరికం కావచ్చు, ఏదైనా రీజన్ తోటి వాళ్ళు చూపించే ఆకలి కావచ్చు, ఏదన్నా కానీ మారిపోతున్నారు. అప్పుడు ఈ మారిపోయిన తర్వాత జీవితం బాగుపడతాం. ఏమండి పిచ్చమాట సార్, ఒక్క నిమిషం గణేష్ గారు, ఒక్క నిమిషం అవ్వా. నీకు ఇప్పుడు ఎన్నో ఎన్నో రోజు ఇది ఆరా, ఇప్పుడు ఇవ్వనా డబ్బులు, డబ్బులు ఇప్పుడు ఇవ్వనా? సరే ఇస్తాను. సరే మంత్రం చెప్పి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద. అవును డబ్బులు తెస్తాను. అయితే ఇవాళ 18వ తారీఖు కదా, ఇవాళ నుంచి 1వ రోజు అనుకో, 500 ఇచ్చేస్తా సార్. అయితే దేవుడికి పూలు తెస్తుందో ఒక ఆవిడ, సో ఆవిడ పిలిచింది అందుకని బయటికి వెళ్ళాను, డబ్బులు ఇచ్చేస్తాను. అయితే సార్ ఒక చిన్న పాయింట్, ఎవరైనా అంటే ఎంత మూర్ఖుడైనా అర్థం చేసుకోవచ్చు, ఏ జీవికైనా ప్రపంచంలో ఈ నాలుగు తప్పవు. ఏ నాలుగు? ఎస్, నేను చాలాసార్లు చెప్పాను, మీరు వేరే ఉంటారు, భగవద్గీతలో చెప్పిన మాట అది, జన్మ మృత్యు జర వ్యాధి. ఈ నాలుగు ఎవరికి తప్పు, ఏ దేవుణ్ణి నమ్మకపోయినా కూడా. సరే క్యాచ్ మై పాయింట్, దేవుడు లేడు అనేవాడు చావాల్సిందే, దేవుడు లేడు అన్నోడు కూడా చావాల్సిందే, దానికి ఏమి అనుమానం లేదు. సార్ ఒక్క నిమిషం, ఆడు డబ్బులు ఇచ్చేస్తాను. అవ్వా అయితే ఇవాళ 18 కదా, ఇది మొదటి రోజు అనుకో, 18, 19, 20, మళ్ళీ 3 రోజుల తర్వాత తీసేసుకో, అప్పుడు మనం 21 నుంచి లెక్కేసుకుందాం. హరే కృష్ణ సార్, హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ చావు పుట్టుక మన చేతుల్లో లేవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రకృతి ఎప్పుడైనా మనం ప్రవర్తన బాగోనప్పుడు తన ప్రవర్తన ప్రకృతి మార్చుకుని మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది సార్. అది వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. అందుకే ప్రకృతిని భగవద్గీతలో ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రిని అని చెప్పి భగవద్గీత చాలా క్లియర్గా మనం మన ఘంటసాల గారి దాంట్లో ఎన్నోసార్లు విన్నాం మనం. అవ్వా హరే కృష్ణ హరే కృష్ణ పో, అవ్వా పండు పండు, ఒక్క నిమిషం పండు తీసుకో, ప్రసాదం తీసుకో.
అరే సార్ అయితే ఈ ఇది చాలా సామాన్యుడు కూడా అర్థం చేసుకోగలడు, కానీ ఈ రోగం వచ్చేసరికి ఏమవుతుందంటే మైండ్ కొంచెం వీక్ అయిపోతుంది, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి. ఇలాంటి టైంలో ఫ్రీ మీరు చెప్పినట్టుగా ఫ్రీగా ప్రార్థన అంటే ఫోన్లో ఏముంది, పొట్టలో ఏముందో ఓసారి ప్రార్థన చేస్తే నష్టమేంటి, ఆల్రెడీ మనం సెక్యులర్లం, ఓ పారిశ ప్రార్థన చేస్తే ఏమవుద్దులే అనే ఉద్దేశంతో ఓ సరే ఓసారి నెత్తిన కొట్టేసుకోమంటే కొట్టేసుకుంటారు. ఇలా ఒకసారి ఆ ట్రాప్లో పడితే ఆ రోగం తగ్గకపోయినా ఏమండి ఊపే ఆ రోగం తగ్గదు, వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయినా కూడా ఈ చచ్చిన శవాన్ని వీళ్ళు వదలరు. చచ్చిపోతేనేమో ప్రభువుని పూర్తిగా నమ్మలేదని చెప్పి పొగారు పుట్టిస్తారు, అందుకనే చచ్చిపోయాడు, బతికితే ప్రభు వల్లనే బతికాడు అంట. ఇది అసలు ఎంత అద్భుతమైన వ్యాపారం అంటే మీకు వాతాపి ఇల్వలు అని ఇద్దరు పేర్లు తెలుసా? తెలుసండి. వాళ్ళిద్దరం ఏం చేసేవారు అంటే అడవిలో వెళ్ళే వాళ్ళని పిలిచి భోజనం పెట్టేవారు. భోజనం పెట్టి మంచం వేసేవారు. ఆ మంచం 5 అడుగులు 4.5 అడుగులు ఉండేది సార్. ఆ మంచం మీద పడుకుంటే కాళ్ళు బయటకు వచ్చేస్తా కదండి పొడుగ్గా ఉండేవాడికి. ఏ నువ్వు మంచానికంటే ఎక్కువ పొడుగున్నావు అని కాళ్ళు నరికేసేవారు. ఒకవేళ ఆడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి మంచం కంటే, అది మంచానికి సమానంగా ఉండాలని కాళ్ళు లాగేసేవాడు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, కాళ్ళు పొడుగు పొట్టిగా చంపేయడం కాన్సెప్ట్. అలా అది వంక అంతే. అలాగే వీళ్ళకి ఏంటంటే కస్టమర్లు కావాలి సార్. కస్టమర్లు కావాలి. కస్టమర్లు పెరిగితే దశంభాగాలు వస్తాయి ఇక్కడి నుంచి అక్కడిని పై నుంచి ఫండ్ వద్ది. కానీ ఇక పైన నో ఫండ్ ఓన్లీ ఎండ్ బికాజ్ కరోనా మేక్స్ బెండ్. చాలా అసలు ఉత్తదిగా అది లేకపోతే క్రైస్తవం లేదు మీకు తెలుసా. మీరు పబ్లిక్గా నేను తిరుమల వెళ్ళి మీరు హుండీలో డబ్బులు వేయకండి అని చెప్పేశా. వేదాద్రి వెళ్ళి గుళ్ళో చెప్పాను హుండీలో డబ్బులు వేయకండి. నేను హిందువునై ఉండి హిందువులకి గుళ్ళల్లో వెళ్ళి చెప్తున్నా హుండీలో డబ్బులు వేయకండి. అవునా గొంతు చించుకుంటున్నాను. ఇదిగో మేము దాని మీద ఒక స్టిక్కర్ కూడా చేసాం, దాని మీద ఒక స్టిక్కర్ కూడా చేసాం. ఇదిగో ఏంటిది, ప్రియమైన హిందువులారా ఒక క్షణం ఆలోచించండి, సే నో టు హుండీ, ధర్మ ప్రచారం చేసే ధార్మిక సంస్థ సహకరించండి, ప్రాచీన దేవాలయాలకి ఇవ్వండి, లేకపోతే గోసేవ చేసే వాళ్ళకి ఇవ్వండి. అందుకోసం నిజమైన హిందువులు చేయవలసిన తక్షణ కర్తవ్యం హుండీ వ్యవస్థ నిర్వీర్యం చేయడం, ఒక్క రూపాయి కూడా హుండీలో వేయకండి. ఇలా నేను చెప్తున్నాను కదా, ఇలా ఎవడైనా క్రైస్తవుడు సే నో టు దశం భాగాలని చెప్పగలరా? చెప్తే అయిపోయింది మూవీ ఎండ్, మూవీ ముగిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు మొన్న కలిసినామా ఎందుకని దేవుడే బతికించాడు, మా ప్లేట్లెట్స్ పడిపోయినాయండి దేవుడే పెంచాడు అంట. మెడిసిన్ వాడకుండా హాస్పిటల్కి వెళ్లకుండా జరిగినాయి ఇవన్నీ చెప్తున్నావి. మెడిసిన్ వాడింది ఆ దేవుడిని ఎందుకునేమని ప్లేట్లెట్లు పడిపోయినాయి అని అంది. ప్లేట్లెట్లు డెంగు అంటేనే ప్లేట్లెట్ పడిపోతాయి, 100 మందికి వస్తాయి 100 మందికి పడిపోతుంది, మొన్న వాడితే జ్వరం తగ్గుద్ది ప్లేట్లెట్లు పెరుగుతాయి, ఇందులో దేవుడు చేసింది ఏంటి అన్నాను నేను. లేదండి ఆయన బతికించాడు మా అమ్మాయిని, నాకు నమ్మకం వచ్చేసింది అందుకని చెప్పి నెత్తిని కొట్టేసుకుని ఊరూరో తిరుగుతుందనమాట. ఇంతకు విషయం అది. ఇప్పుడు ఆవిడ ముందు భక్తురాలు అవుతుంది, తర్వాత ఏమో ఏజెంట్ అవుతుంది. ఏజెంట్ అండి, అది ఇప్పుడు ఏజెంట్ కింద ప్రమోషన్ కూడా ఉంది. అదే అదే ఇది ఒక చాలా మంది మారిపోయారు. మా బంధువుల్లో చాలా మంది మారారండి. మారినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నెత్తిన చేసుకుని ఊరూరో తిరుగుతా మా ఊళ్ళో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ నుంచి మా ఇంటికి వచ్చారు ఒకళ్ళు. అబ్బో చెప్తే నేను మా మదర్తో చెప్పాను, నేను చుట్టం చూపుగా ఇంట్లోకి వస్తే ఆహ్వాని భోజనం పెట్టు అంతే, నెత్తిని కొట్టేసి వస్తే బయటకు తింటే. మీరు సన్న కాదు సార్ గన్నం, మీరు సన్న కాదు గన్నం, గొర్రెలతో నో ఫన్నం, గొర్రెలతో నో ఫన్నం. ఇప్పుడు ఆ ముఖం చూస్తుంటే ఎదో ముఖం వేసుకొని గౌరవం కూడా పోతుందండి. అది ఇంకేముంటుంది సార్ అంటే కొంచెం మన పద్ధతి వేరు కదండి. ఖచ్చితంగాను.
వాళ్ళని చూస్తుంటే వికారం వస్తుంది. అవును, వాళ్ళ ఆకారం, వాళ్ళ భాష ఇంకా అలా నాశనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యమే అది సార్. ఎందుకంటే మీకు తెలుసా 99లో మీ వయసు ఎంత? 99 అంటే 28 అండి, 27. ఓకే, 27 అంటే మీకు బాగానే తెలుసు. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోపు అని పెద్ద పాప ఉంటాడు కదా, అతను వచ్చాడు ఇండియాకి ఐ థింక్ 99. సో అతను గుర్తుందా, అతను వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? పంట సిద్ధంగా ఉంది, కోత కొయ్యుడి. ఇది డైలాగు. అదే మన దరిద్రం. సరే, మొత్తానికి విషయం ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ గొడవ ఏమో కానీ, ఇప్పుడు జస్ట్ బంగ్లాదేశ్ న్యూస్ వచ్చింది, 67 ఏళ్ళ పాస్టర్ అంట మా ఇస్లాంలోకి మారలేదని కసకసా శిరఛేదం చేశారట. వీళ్ళందరూ ప్రభు రక్షిస్తాడు, ప్రభు వచ్చును మన కోసమే చచ్చును మన మెచ్చును అంటుంటారు కదా. ఇప్పుడు నిరక్షరాస్యంగా వదిలేస్తే మన బెంగళూరు నుంచి మీరు 4 పాటలు పెట్టారు జాన్. అబ్బో జాను 5వ పాట కూడా వచ్చి పెట్టేశాను. ఐటీ వర్క్ చేస్తాడు అంటే ఇంజనీరింగ్ చదివాడు అతను. అవును, మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతామని చెప్పి సగం సగం క్వశ్చన్ అడిగాడు. అవును, ప్రపంచానికి ఒకటే దేవుడు ఉండాలి కదా, ఏ తెలివితేటలే చూపించాడు కానీ అడగటంలోనే స్పష్టత లేదు అతనికి. అవునవును, చిన్నవాడు కదా పాపం. పాపం అంటే చిన్నవాడు అంటే చిన్నగొర్రె. ఇప్పుడు మన చదువుకి చదివే కాకుండా లోక జ్ఞానం నేర్పాలి కదండి. భలేవారు సార్, భలేవారు. మీరు అలా అంటున్నారు, గొర్రె అయిన తర్వాత బుర్ర పనిచేయదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ అండి. మీరు అవన్నీ అదంతా అనవసరం. గొర్రె అయిన తర్వాత బుర్ర పనిచేస్తే అతను లాజికల్ గా ఆలోచించుకోవాలి. ఎవడైనా కరోనా వ్యాధిని తీసుకు నెంబర్ మీ ఫోన్ లో కనిపించినప్పుడు నెంబర్ నోట్ చేసుకున్నాను నేను. అతను ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించింది ఫస్ట్ టైం, ఇది ఒకళ్ళతో మాట్లాడుతున్నా కనిపించింది ఇప్పుడే మీకు ఈ టాపిక్ మీద. కానీ బుర్ర లేని వాడితోటి నేను ఎలా లాజికల్ గా అర్థం చేయగలను, నేను ఫెయిల్ అయిపోతానేమో కదా. అంటే సార్, అంటే మీరు ఎప్పుడైనా కామెడీ కోసం ఫోన్ చేయొచ్చు, తప్పేం లేదు.